మావిల్ల పద్మస్ కిచెన్ కి స్వాగతం సుస్వాగతం. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈరోజు ఒక ఆమ్లెట్ తో వచ్చాను, అది కూడా డిఫరెంట్ ఆమ్లెట్. మీరు ఇంతవరకు చేసి ఉండరు, నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. తర్వాత ఏ ఆమ్లెటో మీరే చెప్పాలి, ఓకేనా? కావలసిన పదార్థాలు: ఎగ్స్, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం పొడి, ధనియా పౌడర్, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇప్పుడు తయారు చేసుకుందామా? ఆయిల్, ఇప్పుడు ఉల్లిపాయ వేస్తున్నాను. కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి, ఆమ్లెట్ కదా, చిన్నగా కట్ చేసుకున్నాను చూడండి. కొంచెం కలుపుతాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చిమిర్చి ఒక 4-5 కట్ చేసుకున్నాను. ఇలా కలిపేసేసి కొద్దిగా కారం కూడా వేస్తాను నేను చూడండి. ఒక 1/2 టీ స్పూన్ రుచికి సరిపడా ఉప్పు. మళ్ళీ ఒకసారి కలుపుదా. ధనియా పౌడర్, గరం మసాలా వేసేసి కలిపేసేసి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకొక పని చేద్దాం మనము, ఇది ఇలాగే పక్కన పెట్టేద్దాము. నేను ఒక 3x తీసుకున్నాను. ఎగ్ బీటర్తో ఇలా ఎగ్ బీట్ చేసేసుకోవాలండి. ఫ్లఫీ ఫ్లఫీగా వస్తుంది, బాగా వస్తుంది. మనం ఎంత బీట్ చేసుకుంటామో అంత బాగుంటుంది. ఇలా చేసేసుకొని ఇది పక్కన పెట్టేసేసుకుందాం. ఇందాక ఉల్లిపాయ రెడీ చేసుకున్నాం కదండి మిశ్రమము, అది ఇందులో వేసేస్తున్నాం. చూడండి, మనం ఇంతకుముందు ఉల్లిపాయ ఉడికిచ్చేసుకున్నాం కదా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, మళ్ళీ ఉప్పు, కారం, ధనియా పౌడరు అన్నీ వేసేసుకొని ఒక కర్రీలాగా చేసుకున్నాం కదా. అది అలా ఎందుకు చేసుకున్నాను, మనం సపరేట్గా మనం ఎగ్ బీట్ చేసి కూడా అది కూడా డైరెక్ట్ పచ్చిగా ఉల్లిపాయ రాగా అన్నీ వేసుకోవచ్చు, కానీ ఇది ఒక టైప్. ఇలా చేసుకొని చూడండి మీరు ఎలా ఉంటుందో ఆమ్లెట్. చూసారా, మొత్తం కలిసిపోయింది, మనం చేసిన మిశ్రమము ఇది కలిసిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇందులో కొత్తిమీర. ఓకే, కొత్తిమీర చూడండి బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనం ఆమ్లెట్ వేద్దాం. ఓకేనా, తవా పెట్టాను, కొద్దిగా ఆయిల్. ఇది ఒకేసారి వేసేస్తాను నేను, ఒకేసారి వేసేసి ఇలా స్ప్రెడ్ చేసేస్తాం. ఇంక ఇలా మనము అన్నీ కలిపేసేసి ఒక 1/2 అవర్ అట్లా పెట్టేసామనుకోండి, ఇంకా ఫ్లఫీగా బాగా ఆమ్లెట్ చాలా బాగా వస్తుంది. అంటే ఒక సైడ్ కాలి, ఒక సైడ్ కాలకుండా ఉంటుంది కదా, అలాంటి ప్రాబ్లం రాకుండా ఇలా అన్ని సైడ్లను తిప్పేసేసుకున్నాం అనుకోండి, అంతా ఒకే రకంగా కాలిపోతుంది అన్నమాట మన ఆమ్లెట్. ఇలా చూసుకుంటే మనకు తెలిసిపోతుంది ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఎలా ఉంటుంది. అలాగే ఇలా చేసుకోవాలి, ఎంత బాగా కాలిపోయిందో ఒకే సైడ్ కాల్చాలన్నమాట. ఓకే, ఇలా కొంచెం ఇలా చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కాలిందో. సమోసా ఆమ్లెట్ అని ఎందుకు అన్నానో ఇప్పుడు చెప్తున్నాను మీకు. చూడండి, సమోసా లాగా మనం కట్ చేసుకోవాలి ఆమ్లెట్. అందుకే నేను మీకు సమోసా ఆమ్లెట్ అని అన్నాను, ఇలా కట్ చేసుకోవడమే. చూసారు కదండి, మావిల్ల పద్మాస్ సమోసా ఆమ్లెట్ ఎలా ఉంది? చాలా బాగుంది కదా. ఇలాంటి వెరైటీ వెరైటీ డిషెస్ కావాలా మీకు? అయితే మావిల్ల పద్మాస్ కిచెన్ చూడాల్సిందే, లైక్ చేయాల్సిందే, షేర్ కొట్టాల్సిందే, అండ్ సబ్స్క్రైబ్ కావాల్సిందే. ఇంకొక కొత్త పసందైన రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సరే.